ల్యాండ్మార్క్ ఏంటి? చార్మినార్. అలానే కర్నూలు ల్యాండ్మార్క్ ఆబ్వియస్గా కొండారెడ్డి బురుజు. అసలు ఎంత హిస్టారికల్ లొకేషన్ కదా. ఈరోజు మనం కొండారెడ్డి బురుజు లొకేషన్కి వచ్చేసాం. అసలు స్పెషాలిటీ ఆఫ్ కొండారెడ్డి బురుజు ఏంటి? హిస్టరీ ఆఫ్ కొండారెడ్డి బురుజు ఏంటి? ఏ కాలంలో దీన్ని నిర్మించారు? ఎవరు నిర్మించారు? ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవటానికి మనం ఇక్కడికి వచ్చేసాము, మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. స్పాట్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అంటే, హైదరాబాద్కి 220 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, వైజాగ్కి 700 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఈ పక్కనే ఉన్న చెన్నైకి ఏమో 475 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఇటు సైడ్ ఉన్న బెంగళూరుకి ఏమో 360 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలానే ట్రాన్స్పోర్టేషన్స్ గురించి తెలుసుకోవాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. బస్ ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్, ఏ ట్రాన్స్పోర్టేషన్, బోలెడ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ప్లస్ మీరు కార్లో కూడా రావచ్చు, నో ప్రాబ్లం అనమాట. బస్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే ఇక్కడ నుంచి బస్ స్టాప్కి 1-1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అలానే రైల్వే స్టేషన్కి ఏమో 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ తీసుకుంటే జస్ట్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవైలబుల్గా ఉంది. అలానే ఈ లొకేషనే కాకుండా దీని చుట్టుపక్కల బోలెడ్ అన్ని టూరిజం ప్లేసెస్ రెడీగా ఉన్నాయి చూడటానికి. సో యూ కెన్ కమ్ అలాంగ్ కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం చూద్దాం, చాలా విషయాల గురించి తెలుసుకుందాం, ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమ్ ఆన్ లెట్స్ గెట్. కర్నూలు పట్టణానికి వచ్చేసి ఈ కొండారెడ్డి బురుజ్ అనేది ఒక ఐకాన్గా మిగిలిపోయింది. ఇప్పుడు దీని చరిత్ర గురించి చెప్పాలంటే 1529 నుంచి 1549 మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయలు గారి సోదరుడైన మనకు అచ్యుత దేవరాయలు గారు నిర్మించారనేసి మనకు ఒక చోట చెప్పడం జరిగింది. కానీ చరిత్రపూర్వకంగా ఆధారాలు మనకు ఇంకా లభించలేదు. ఈ కోట ఈ కర్నూలు పట్టణానికి అంటే అప్పుడు ఒక నగరంగానూ ఉండేది కందనవోలు అనేవారు. దీని మొత్తం 4 బుర్జులుగా ఉండేది. ఒకటి మధ్యలో ఇదిగా ఉండు, అటువైపుగా ఎర్ర బుర్జు, తర్వాత ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లో రాంబట్ల దేవాలయం దగ్గర ఒకటిను, తర్వాత ఇక్కడ పక్కన ఉన్న 1 కిలోమీటర్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి, దీని వెనకాల తుంగభద్రా నది ప్రవహిస్తుంది. సో ఈ పట్టణానికి మొత్తంగా 4 దిక్కులుగా ఈ బుర్జు అనేది ఉండేదన్నమాట. శత్రువులు దాడి చేయకుండా వాటిని వాచింగ్ టవర్ లాగా దీనిలో నిర్మించుకుంటూ వచ్చారు. సో ఈ బుర్జు మాత్రమే ఇప్పుడు మిగిలిపోయింది, మిగతా 3 శిథిలావస్థలకు వచ్చేసాయి. సో దీన్ని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని శ్రద్ధ వహించి మళ్ళీ పునర్నిర్మించుకుంటూ ఎక్కడైతే మనకు డ్యామేజ్ జరిగిందో అక్కడ నిర్మించుకుంటూ కెమికల్ వాష్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక టూరిజం ప్లేస్గాను తర్వాత ఒక షూటింగ్ స్పాట్గాను తయారు చేశారు. సో ఈ కొండారెడ్డి బుర్జులో మనం రాగానే ఇది మొదటి అంతస్తు. ఈ మొదటి అంతస్తులో ఒక టవర్గా ఉంటాయి, అంటే ఇవన్నీ కూడాను సెక్షన్స్. ఇది ఆయుధగారంగాను ఇంతకుముందు ఉపయోగించేవారు. ఈ కొండారెడ్డి బుర్జుకు వచ్చేసి 2 వైపులా ఆయుధగారాలు ఉండేవి, ఒకటి ఈ గదిను ఇంకొకటి ఆ గదిను. ఈ మధ్యలో ఉండేవన్నీ కూడాను విశ్రాంతి పరంగా వాడేవారు. ఇప్పుడు మనము 2 అంచె సెక్యూరిటీ కోసం వెళ్తున్నాం. ఈ సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా ఉండిందంటే అప్పుడు సైనికులు ఇక్కడ కింద పహారా కాసేవాళ్ళు, ఆయుధగారం అంతా ఉండేది. దీని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడాను మనకు 2 అంచె సెక్యూరిటీ సిస్టమ్ ఇక్కడ నడిచేది. ఇవి వచ్చేసి మనకు సైనికులు మనకు రైఫిల్స్ వాడడానికి వచ్చేసి 3 రైఫిల్స్, మనం పైన 2 పెద్ద గన్స్, కింద వచ్చేసి మనకు ఫిరంగులు. ఒకటే చోట మొత్తంగాను 7 ఆపరేట్ జరిగాయి, 7 రకాలుగా మనకు ఆపరేట్ జరిగాయి. ఒక్కొక్క సైనికుడు 7 రకాలుగా మనకు యూజ్ చేయడానికి అనేది. అదేవిధంగా ఇక్కడికి వస్తే గిన ఇక్కడ సైనికుడు మనకు వాచింగ్ టవర్ అంటే వాచ్ చేసేవాడు సెంట్రీలాగా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా వస్తున్నారా లేదా అని చూడడానికి ఈ సెక్షన్, అక్కడ వచ్చేసి ఆయుధాల ఆపరేషన్. ఈ విధంగా మనకు చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయగానే ఇక్కడ నుంచి మనకు ఆయుధాలు అనేది ఇక్కడ నుంచి మనకు ఫైరింగ్ జరిగేది అన్నమాట. ఇది అప్పటి కాలంలో ఉన్న మన టెక్నాలజీ. ఈ 3 అంచె సెక్యూరిటీ సిస్టమ్ అంటే ఇక్కడ మనకు సూపర్వైజర్లు వాళ్ళు చూసేవారు, అంటే కింద ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అని చూడడానికి ఇక్కడ నుంచి మనకు అన్నమాట.
ఈ విధంగా ఇక్కడ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకు సెంట్రీ. ఇక్కడ నుంచి చూస్తే మీకు మొత్తంగా 7 కిలోమీటర్లు, ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం ప్రాంతం క్షుణ్ణంగా కనపడుతుండేది. ఈ సైనికుడు ఇక్కడ పనిచేస్తున్నాడా లేదా అనేది మనకి ఇక్కడ నుంచే వాచ్ చేసేవారు. సో ఇది 3వ స్టేజ్ సెక్యూరిటీ సిస్టమ్. సో ఈ విధంగా 3 అంచెల సెక్యూరిటీ సిస్టమ్ అనేది మనకు అప్పటి నుంచే ఉండేది. ఇది వచ్చేసి లైటింగ్ టవర్. ఇంతకుముందు పైన లైటింగ్ అంటే కాగడాలతో లైట్ వేసేవారు, పైన నిప్పు అంటిచ్చేవారు. ఇప్పుడు దాన్ని ఫ్లాగ్ పోల్గా పెట్టారు. ప్రతి సంవత్సరం 15వ తారీఖు నాడు, జనవరి 25వ తారీఖు నాడు దీనిపైన జెండా ఎగరేయడం జరుగుతుంది. ఇది ఓల్డ్ టౌన్లో ఉంటుంది. మాలపూరం కర్నూలు డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు కొండారెడ్డి బురుజ మెయిన్. కర్నూలు జిల్లా మాలగా కొండారెడ్డి బురుజు గుర్తానికి వస్తానే ఒక్కడు మూవీ సర్లేరు నీకెవరు అని గుర్తు వస్తుంది. కానీ ఒకసారి అందరూ టూరిస్ట్ అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నంద్యాలలో కోచింగ్ తీసుకుంటూ పీజీ చేస్తున్నాను. దగ్గరలో కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ ఫేమస్ అంటే ఇక్కడికి వచ్చాను. సినిమాల్లో చూడడం కానీ రియల్గా చూడడం ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఎర్ర బ్రిడ్జ్ కూడా ఉందంట. అది ఎర్ర మట్టితో కట్టడం వల్ల దాన్ని ఎర్ర బ్రిడ్జ్ అంటున్నారంట. అండ్ అట్లే సుంకేశ్వర డ్యామ్ ఉంది. కొండారెడ్డి బ్రిడ్జ్ అని ఎందుకు పేరు వచ్చిందని ఇంకొక రచనలో అంటే 1930లో మనకు భారతి అనే ఒక పత్రిక, ఒక చరిత్రకార రచయిత ఫోటోతో సహా దాంట్లో అతను రాయడం జరిగింది. 17వ శతాబ్దం 18వ శతాబ్దం మధ్యకాలంలో అప్పుడు పాలేగారులు ఉండేవాళ్ళు. ఇది బీజాపూర్ సంస్థానానికి ఉండేది. అబ్దుల్ వహాబ్ అనే మనకు ఏదైతే నవాబ్ ఉన్నారో ఆ అబ్దుల్ వహాబ్ ఈ పక్కనున్న నందికొట్కూరు దగ్గర పాతకోట అనే ఒక గ్రామం ఉంది. ఆ పాతకోట పాలేగాడైన కొండారెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి ఈ కారాగారం కింద ఉన్న కారాగారంలో బంధించారని చెప్పేసి ఒక వాక్ ఉంది. సో ఆయన ఇక్కడ బంధించినప్పుడు ఆయన ఈ బందీఖానాలోనే చనిపోవడం. సో అప్పుడు ఆయన పేరు మీదుగానే ఇది కొండారెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆ కొండారెడ్డి బుర్జ్ అని చెప్పేసి చెప్పడం ఉందని చెప్పేసి మనకు ఒక రచయితలు చెప్పడం మాత్రం జరుగుతుంది. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇంకా చాలా పరిశోధనలు చేస్తే దీంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు బయటపడతాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పెరిగాం. ఆ కింద ఏదో గన్నులు ఉన్నాయని, నిధులు ఉన్నాయని అనేవారు. తర్వాత కింద వచ్చేసి సొరంగం ఉందని చెప్పేవాళ్ళు. సో రాజులు అప్పటి కాలంలో పాలేగాళ్ళు ఏదైతే మన వారి సంపద అంతా కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవారని, మధ్యలోనే ఆగిపోయారని, దారి లేక మధ్యలో మూసుకుపోయిందని, ఆ ట్రెజర్ ఉందని, ఇలా చాలా మాటలు మాటలుగా ఉన్నాయి. సో దీన్ని మనం పరిశోధన చేస్తే ఇంకా చాలా నిజాలు బయటపడతాయి. ఈ కొండారెడ్డి బురుజు అనేది ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు. స్వరంగం అంటారంట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ తుంగభద్ర నది దగ్గర బయటపడచ్చు అంటా.